Murali, next to Andy Apilo, Watla Panchayati, Kendra Bruno coming. Andy K, Kendra Brunani, someone in Jantavarku, Ipudu, Akadate, Hyderabadalo, Votes at 20, Telangana, Votes at 20, or under Votlani Tolagan Chandi, Apilo. Even Nigoda Dadapu, Unal Lakshla Votla, Unai and 820 Danmeda, Eros Goda, Jogramesh Garu, Atlage, Chalaboyan war, Druga complained Jason at Lundaru, Ada Vivado Nodustaundi, Marie Repu Chandrava Nadigar, Dili Vili, Election Commission, complained Jabutan at Lundaru, Votlu, Andhra Pradeshlo, Pedda, Votla, someone in Jena 20, Pedda Rajkin, Jerigin, the Kutra, the Rigindi, YCP Probutun, Dadapu, Yeravay, Yerimi Lakshla, Votlani. చేర్చింది నిబంధనలు అతిక్రమించింది కావున వాటికి సంబంధించి చర్యలు తీసుకోమని ఈసీని కోరబోతున్నట్లున్నారు మరి అదొక రేపు వివాదం మరొక వివాదం రాజుకుంది 22 23 తారీఖుల్లో కేంద్ర ఎన్నికల అధికారులు విజిట్ చేయబోతున్నట్టున్నారు వారు ప్రత్యేకంగా పార్టీలతో అదేవిధంగా అధికార యంత్రాంగంతో భేటీ అయ్యి వాస్తవాన్ని తెలుసుకొని వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వబోతున్నట్లున్నారు ఇది ఒక పెద్ద వివాదపరమైనటువంటి అంశం అవుతున్నట్లుంది ఒకసారి జోగి రమేష్ గారు బయట ఉన్నట్లుంది ఒకసారి బయట ప్లే చేయండి లక్షల 30,000 ఓట్లు అంటే పార్టీలు లేకపోతే ఇంకొకటి ఇంకోటి చోట్ల మా విధానం స్పష్టంగా తెలియజేశాం 430,000 ఓట్లని విచారణ జరిపించాలి ఆ ఓటు గన డబుల్ ఎంట్రీ గన ఉంటే మాత్రం ఆధారాలతో సహా మేము ఇచ్చాం కాబట్టి వాటి అన్నింటినీ కూడా తొలగించమని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ని కోరటం కూడా జరిగింది విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇది మొత్తానికి రైట్ ఏంటి మురళే మొత్తానికి మరి ఎన్నికల వివాదం ఓట్ల వివాదం కొనసాగుతున్న సుదీర్ఘకాలం నుంచి అసలు ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా అవకతవకలపై ఈ రోజు రాజకీయ పార్టీల కన్నా కూడా సార్ దాదాపుగా 5-6 నెలల క్రితమే మచిలీపట్నానికి చెందినటువంటి ఒక న్యాయవాది వీటిని గుర్తించాడు సార్ ఫస్ట్ గుండా గుర్తించి ఆయన కోర్టుకు వెళ్ళాడు ఎందుకంటే అతని డివిజన్ లో అతని బంధువులు ఓట్లు గల్లంత అయిపోవడంతో అతను ఒక వార్డు కౌన్సిలర్ గా ఓడిపోయిన నేపథ్యంలో అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు ఓట్లే లేవండి అక్కడ అతను ఫస్ట్ కూడా గుర్తించి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఇచ్చిన డైరెక్షన్ తో ఇదంతా వెలుగులోకి వచ్చింది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి సర్కారు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యూహాత్మకంగా అంటే ప్రజాక్షేత్రంలో ఓట్లు వేయించుకోవటానికి ఎవరు ఓట్లు ఉండాలి ఎవరు ఓట్లు ఉండకూడదు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అండి ఏదో తాత్కాలిక ప్రణాళిక ఒక దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకుని తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి లేకపోతే ఇతర మిత్రపక్షాలు ఓట్లు ఏవైతే ఉన్నాయో పక్కాగా ఓట్లు పడతాయనుకుని వాటి అన్నింటినీ తొలగించి ఆ ప్రాంతానికి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ ఓటర్లు తీసుకొచ్చి చేర్పించారనేది టీడీపీ జనసేన ఆరోపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ అండి దీనికి సంబంధించి ఆధారాలతో సహా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖాష్ కుమార్ మీనాకి ఇవ్వటం జరిగిందండి కేంద్ర ఎన్నికల కమిషన్ కి తీసుకెళ్లి ఇవ్వటం జరిగింది అయితే వారు కొన్ని పర్యవేక్షించిన తర్వాత ఒకటి రెండు చోట చర్యలు తీసుకున్నారు అయితే టీడీపీ నాయకులు చాలా చోట్ల చాలా నియోజకవర్గాల నుంచి స్వయంగా వెళ్లి ఆధారాలతో సహా ఇచ్చారు ఇక్కడ ఇన్ని ఓట్లు తీశారు ఇక్కడ ఇన్ని ఓట్లు తీశారండి కానీ ఒకటి రెండు చోట్ల చర్యలు తీసుకుని కంటి తుడుపు చర్యలు అయితే జరిగినట్టుగా మనం భావించవచ్చండి ఈ క్రమంలో భాగంగా ఒకసారి ఆదోని నియోజకవర్గానికి చూస్తే కనుక ఒకే ఇంట్లో 644 ఓట్లు ఉన్నాయండి పోలింగ్ బూత్ నెంబర్ 213లో 613 ఓట్లు కూడా 633 ఓట్లు కూడా ఎవరి అంటే ఆ స్థానికకి ఎవరు వాళ్ళు తెలియదండి అదే విధంగా ఇంకొక బోరు 224 పోలింగ్ బూత్ చూస్తే 770 ఓట్లు ఉన్నాయండి వాళ్ళు కూడా స్థానికులకు తెలియదు వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఓటింగ్ ఓటు హక్కు అయితే రెడీ చేసుకున్నారు అంటే ఎట్లాంటి బూతుల వారీగా చూస్తే కనుక చాలా చోట్ల అసలు ఓట్లు గల్లంతయి దొంగ ఓట్లు బయటకు వస్తున్నాయండి ఈ అంశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విపక్ష పార్టీలన్నీ కూడా తెలుగుదేశం అవ్వచ్చు జనసేన అవ్వచ్చు లేకపోతే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తూ ఉన్నారండి ఇటువంటి నేపథ్యంలో వాటిని సరిచేయవలసినటువంటి బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంది ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందండి రెండు చోట్ల ఓట్లు కలిగి ఉన్నాయి చాలా మందికి తెలంగాణలో ఓట్లు ఉన్నాయి మళ్ళీ వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కు ఉంది దగ్గర 430,000 మంది ఉన్నారు రెండు చోట్ల ఓటు ఉండటం నేరం ఖచ్చితంగా ఒక ఓటు తొలగించండి వీరంతా కూడా తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కనుక ఇక్కడ తొలగించాలని చెప్పి వాళ్ళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలిసి కొన్ని ఆధారాలు వాళ్ళు సబ్మిట్ చేశారు అసలు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ల జాబితాలో ఇంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరగడం అనేది అత్యంత దారుణమైన విషయం అండి ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసిన ఓటింగ్ అనే దాంట్లోనే ముందుగానే ఓటర్ల జాబితాలో గందరగోళ పరిస్థితులు రెండు చోట్ల ఓట్లు ఉండడం అవ్వచ్చు లేకపోతే ఒక చోట నుంచి ఒక చోటకి బదలాయించేసి ఓట్లు కొన్ని ఓట్లు తొలగించే అంశాలన్నీ కూడా
ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ఉంటుందండి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఫిర్యాదులు చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ పక్షపాతికి వ్యవహరిస్తుంది, జిల్లాలో అధికారులందరూ కూడా ప్రభుత్వ పక్షపాతికి ఇస్తున్నారు, కొన్ని రాజకీయ వ్యక్తులు తలొగ్గుతున్నారని అందుకున్నటువంటి ఫిర్యాదు అందుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ముగ్గురు సభ్యులతో కూడినటువంటి బృందం ఈ నెల 22-23 తేదీల్లో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారని, వివిధ రాజకీయ పార్టీ నేతలతో సమావేశాలు, అధికారులతో సమావేశాలు, ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా వారు సమీక్షించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికన్నా ముందుగానే రేపు ఢిల్లీ వెళ్లి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి గందరగోళ పరిస్థితులు అన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించి ఆధారాలతో హెచ్చించి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, రాజకీయ పరిణామాలతో అధికార యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది, ఎవరెవరు ఓట్లు గల్లంతయ్యాయి, ఆ ఓట్లు గల్లంతైన వాళ్ళు ఎవరు సానుభూతిపడి అన్నీ కూడా కూలంకషంగా వాళ్ళందరికీ కూడా తెలియజేసేందుకు రేపు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్ళటం తర్వాత 22-23 తేదీలో కేంద్ర ఎన్నికల సంఘానికి బృందం ఆంధ్రప్రదేశ్కి రావడంతో ఒకసారిగా కూడా ఇక్కడ రాజకీయం వేడెక్కుతుందని భావించాలండి. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్న సమీపంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడికి వచ్చిన తర్వాత ఓటర్ జాబితాలో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ వారు గమనిస్తే కనుక ఖచ్చితంగా కూడా కొంత అధికారులపై కానీ లేకపోతే ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చి వారందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఓటర్ జాబితాలకు సంబంధించి సవరణ కూడా చేయడానికి మరికొంత గడువు ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే వాస్తవంగా అయితే డిసెంబర్ 7 తోటి సవరణ గడువు పూర్తవుతుంది, అయినప్పటికీ కూడా కొంత గడువు పెంచాలని చెప్పి రాజకీయ పార్టీలు అన్ని కోరాయి. ఎందుకంటే తుఫాను ప్రభావాల చివరి 3-4 రోజులు ఎవరు కూడా వాటిని సరి చేసుకోలేదు కనుక సమయం ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో జరుగుతున్నటువంటి గందరగోళ పరిస్థితులు దాదాపుగా కూడా ఏ రాష్ట్రంలో జరగవేమో అనే విధంగా కూడా ఇక్కడ కనిపిస్తున్నాయండి. దీనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి వారి ద్వారా ఎన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు, ఆ గ్రామీ స్థాయిలో ఉండేటువంటి ఎవరైతే ఓటర్ ఉంటారో ఆ ఓటర్ ఏ పార్టీకి సానుభూతిపరుడు, ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారో వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకుని ఆ ఓటర్ల మార్పులు చేర్పులు చేయటానికి వారందరినీ కూడా వాడుకుంటున్నారని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారండి. అయితే ఈ రోజు వైసీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు కానీ టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు అన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిశీలించిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారని కూడా చూడవలసిన అవసరం ఉంది సార్. ఓకే మురళి, ఇక సిఎఫ్టీ కూడా అండి, సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని నిమ్మగడ్డ ఆయన కూడా సుప్రీంకోర్టులో వేశారండి. ఇది మెయిన్ ముఖ్యంగా దొంగ ఓట్లు దాని మీద పరిశీలించండి అని కూడా వేశారండి. మరి అది సుప్రీంకోర్టులో ఉంది, ఉందండి అది సిటిజన్ ఫర్ డెమోక్రసీ. నిమ్మగడ్డ రమేష్ గారు అంటే మాజీ ఎలక్షన్ అధికారి, అవునండి. ఆయన వివాదమే చాలా పెద్ద వివాదం అయింది. సరే, వారు 6 ఓటు తీసుకొచ్చుకోవడం కోసం కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో హైకోర్టులో మొత్తానికి యుద్ధం చేసి ఆయన ఓటు ఆయన సాధించుకున్నారు, ఘన విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి అయిపోయింది. ఆయన ఓటు ఆయన తెచ్చుకోవడం కూడా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మాజీ ఎన్నికల అధికారి తన ఓటు తాను తెచ్చుకోవటానికి, తన పోస్టును తను కొనసాగించుకోవటానికి ఎన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఒక చిన్న నిర్వచనం. అంటే సమాజంలో ఎలా ఉండిద్ది అని అంటే ఎవరు ఓటుని ఎవరు కూడా దాన్ని తీసేయకూడదు. మరి ఎన్నికల అధికారి ఓటే అంత యుద్ధం చేసి తెచ్చుకుంటే ఇక మామూలు సామాన్య మానవుల ఓట్లు ఏంటి, సామాన్య ప్రజల ఓట్లు పరిస్థితి ఏంటి, ఇక వారి ఓట్లు ఉన్నట్ట లేనట్ట తీసేయాలనుకుంటే తీసేయటం, ఉంచాలనుకుంటే ఉంచటం, చేర్చాలనుకుంటే చేర్చేటువంటి చేయటం అనేటువంటిది ఎలా సాధ్యం? ఇది సాధ్యమైనప్పుడు, ఇది ఇంత యుద్ధం జరిగినప్పుడు ఈ మిగిలిన ఓట్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ప్రజలు ఉండాలనేటువంటిది కూడా ఆలోచించుకోవాలి. ప్రజలు బాధ్యత తీసుకోవాలి. ప్రజలు మాకు సంబంధం లేదనుకుంటే ఎవరు సంబంధం? దీని మీద ఎన్నికల కూడా అండి, మన వాలంటీర్లను తీసేసి ఉద్యోగస్తులు ఎన్జిఓస్ని ఆ ప్రతిపాదన కూడా వచ్చింది. టీచర్స్ దాని విషయంలో కూడా ఫైట్ జరుగుతుంది, టీచర్స్ని ఇన్వాల్వ్ చేయాలని చెప్పని కూడా అడుగుతున్నారు. మరి అది రాబోయే రోజుల్లో కోర్టు.